అందరికీ నమస్కారం, నేను మీ సుధా. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పండుగ హోలీ పండుగ. భారతదేశం అంతా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ సంతోషంగా చేసుకునే పండుగ. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి నాడు వచ్చే పండుగ హోలీ పండుగ. అలాగే వివిధ ప్రాంతాల్లో కాముడు పౌర్ణమి, డోలికో ఉత్సవ్ అని అంటారు. ఈ పండుగకి సంబంధించి పురాణాల గాథ ఏంటో తెలుసుకుందాం. రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు శివభక్తుడు, అతని కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు నామస్మరణతో ఉంటాడు హిరణ్యకశిపుడు. దీంతో ప్రహ్లాదుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు. కుమారుణ్ణి చంపాలి అని అనుకుంటాడు. తన సోదరి అయిన హోళికను పిలిచి తన కుమారుడిని తీసుకొని అగ్ని ప్రవేశం చేయమన్నారు. ఆమెకి లభించిన వరం ప్రకారం అగ్ని ఆమెను ఏమి చేయలేదు అన్న ఆజ్ఞతో బాలుడిని కనికరం లేకుండా ఎత్తుకొని అగ్నిగుండంలోకి వెళ్ళింది. అయితే తన భక్తులని ఎల్లవేళలా కనిపెట్టుకునేవాడు ఆ పరమాత్ముడు. వెంటనే ఆ బాలుడికి మంటలు తాకకుండా బయటికి వచ్చేశాడు. హోళిక మంటల్లోనే ప్రాణాలు విడిచింది. అయితే హోళిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడే ఆ వరం పనిచేస్తుంది. బాలుడిని తీసుకుని వెళ్ళింది కాబట్టి ఆమెకు ఆ వరం పనిచేయలేదు. దానితో ఆమె ఆ మంటల్లోనే ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిన రోజుని హోలీ పండుగగా జరుపుకుంటారు. హోలీ పండుగని వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. అందరి దుఃఖాన్ని పోగొట్టి జీవితాన్ని రంగులమయం చేస్తుందని భావిస్తారు. ఈ వీడియో గిట్ల మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నౌ, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.